हेलो पीपल, वेलकम बैक। ఈ రోజు వీడియోలో హన్విత్ ఫస్ట్ బర్త్డే। హన్విత్ డిస్టర్బ్ చేస్తున్నాడు, నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే నవ్వుకుంటూ। సో యాజ్ ఐ సెడ్, ఈ వీడియో మొత్తం ఏంటి అంటే హన్విత్ బర్త్డే డెకరేషన్ నేను ఇంట్లోనే డిఐవైస్ చేసుకుంటూ ఎలా గ్రాండ్ లుక్ వచ్చేలాగా చేశాను అనే దాని గురించి మీతో డిస్కస్ చేసుకోబోతున్నాను। ఇందులో నేను చేసిన క్రాఫ్ట్స్ అన్నీ మీతో చూపించి ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా। సో ఈ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి। ఇది వచ్చేసి తన బర్త్డే డెకరేషన్ అన్నమాట మొత్తము। ఫస్ట్ ఎవరైనా సరే ఒక థీమ్ అనుకోవాలండి డెకరేషన్ చేసేటప్పుడు, సో అండ్ సో థీమ్ అని అనుకుంటే మనం దానికి రిలేటెడ్గా మనము డెకరేషన్ అనేది చేసుకోవచ్చు అన్నమాట। మేము వచ్చేసి హన్విత్కి మ్యూజిక్ థీమ్ అనుకున్నాము, ఎందుకంటే తను చాలా చిన్నప్పుడు లైక్ 3 మంత్స్ ఓల్డ్ బేబీ అప్పుడు పాటలు పాడితే, జోల పాటలు అట్లా పాడితే తను రివర్స్ రెస్పాండ్ అయ్యేవాడు అన్నమాట। ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనకి మ్యూజిక్ అంటే చాలా పిచ్చి, నాకు కూడా అంతే పిచ్చి అనమాట। సో అందుకని చెప్పేసి నేను మ్యూజిక్ థీమ్ అని స్ట్రాంగ్గా అనుకున్నాను। సో ఇదే మా హస్బెండ్తో డిస్కస్ చేసాం, మేమిద్దరం కూర్చొని ఒకటి ఇట్లా చేద్దాం అలా చేద్దామని చెప్పేసి అనుకొని ఇట్లా ఫైనల్ అవుట్పుట్ ఇలా ఉండాలి అని మేము డిజైన్ చేసుకొని దానికి తగ్గట్టు అకార్డింగ్లీ ప్లాన్ చేసుకున్నాం అనమాట। సో ఫస్ట్ కేక్ కూడా అలాగే డిజైన్ చేసుకున్నాం మేము, జస్ట్ బేక్లో ఆర్డర్ చేసాం మేము కేక్, మేము చెప్పామన్నమాట ఇట్లా ఇట్లా ఉండాలి బేబీకి అని చెప్పేసి ఇట్లా చెప్తే వాళ్ళు దానికి తగ్గట్టే కేక్ కూడా మాకు ఇచ్చారు రెడీ చేసి। సో వీఆర్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద కేక్, అవుట్పుటే కానీ టేస్ట్ కానీ చాలా చాలా బాగుంది। ఇది వచ్చేసి దీనికి కూడా అన్ని మ్యూజిక్ నోట్స్ వచ్చేలాగా మ్యూజిక్ సింబల్స్ తోటి అట్లా మేము చేయమని చెప్పాము, సో వాళ్ళు అలాగే అకార్డింగ్లీ ఇచ్చారు। ఇప్పుడు డెకరేషన్లోకి వెళ్తే ఫస్ట్ తన నేమ్ వచ్చేసి హన్విత్ కదా, సో హెచ్ లెటర్ తోటి నేను ఒక లెటర్ అని తయారు చేశాను, అది కార్డ్బోర్డ్తో। ఇక్కడ నేను చాలా వరకు మొత్తం తన డెకరేషన్లో మ్యాక్సిమం క్రాఫ్ట్స్కి కార్డ్బోర్డే యూజ్ చేశాను, మనకి అమెజాన్ వి అవి వస్తుంటాయి కదా, సో ఆ కార్డ్బోర్డ్సే యూజ్ చేశాను। ఇక్కడ నేను మా అత్తమ్మ వచ్చారు పాపం హెల్ప్ చేయడానికి, చాలాసేపు కూర్చొని నా కోసం తను హెల్ప్ చేశారు। ఇక్కడ ఏంటంటే హెచ్ లెటర్కి నేను టిష్యూ పేపర్స్ చిన్న చిన్నగా కట్ చేసి వాటిని ఒక స్టిక్కి రోల్ చేసేసి స్టిక్ చేస్తున్నాను అన్నమాట కార్డ్బోర్డ్ పైన, చూస్తున్నారు కదా చూపిస్తున్నాను కదా, సో అట్లా ఫెవికాల్ తోటి స్టిక్ చేస్తున్నా। అవి ఏంటంటే మనకి లైక్ ఫ్లవర్స్ లాగా దగ్గర దగ్గరగా పెట్టిన ఫ్లవర్స్ ఎట్లా వస్తాయి అట్లా ఉంటుందన్నమాట లుక్, అసలు రియల్గా చూస్తే ఎంత బాగుంటుందంటే బయట మనం ఈవెంట్స్ వాళ్ళకి వీళ్ళకి చెప్పి చేయించుకున్న దానికన్నా చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది, ఎందుకంటే మన చేతులతో చేసింది కదా, సో ఆబ్వియస్లీ ఉంటుంది మనలో ఉన్న ఆర్టిస్ట్ సాటిస్ఫై అయ్యేలాగా ఉంటుంది అన్నమాట, చూస్తున్నారు కదా ఎంత బాగుందో। సో నేను దానికి పైన ఫోమ్ షీట్ తోటి గోల్డ్ కలర్ క్రౌన్ సింబల్ కట్ చేసి డబుల్ సైడెడ్ టేప్ తీసుకొని స్టిక్ చేశాను ఒక కార్నర్కి, అంతే హన్విత్ అమ్మలిది హెచ్ లెటర్ రెడీ అయిపోయింది అన్నమాట। ఎంత మంచి లుక్ వచ్చిందో చూసారా, రియల్గా అయితే చాలా చాలా బాగుంది, ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా। అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము మెయిన్ థీమ్, మన థీమ్లో మెయిన్ థింగ్ అన్నమాట ఇది బోర్డ్, బ్యాక్ సైడ్ వచ్చిన బోర్డ్ అన్నమాట అది। సో దానికోసము అసలు మా హస్బెండ్ ఎంత కష్టపడ్డారంటే నాకు తెలుసు, నేను తను చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి దానికోసం ఇది చేశాము, ఎందుకంటే అలా మంచి అవుట్పుట్ రావాలి కదా, సో ఆబ్వియస్లీ అన్నమాట। ఇది బర్త్డే తర్వాత ఈరోజు నేను మీతో షూట్ చేయడానికి కోసం మీకు చూపించడానికి కోసం చూపిస్తున్నాను, ఇలా ఉంటుందన్నమాట దీనిపైన ఇది ఇది కూడా మొత్తం కార్డ్బోర్డ్ తోటే, కార్డ్బోర్డ్ని అట్లా సర్కిల్లో సెమీ సర్కిల్ కూడా కాదు, లెస్ జస్ట్ కింద కొంచెం సర్కిల్ కాకుండా మిగతా అంతా సర్కిల్గా కట్ చేసేసుకొని ఇట్లాంటిది గిఫ్ట్ ర్యాప్ షీట్స్ లాంటివి అన్నమాట, ఇవి కూడా క్రాఫ్ట్స్ షాప్లోనే దొరుకుతాయి, స్ట్రైప్స్ ఉన్నాయి చూసారా వైట్ అండ్ గ్రే, అవి స్టిక్ చేసేసాము। నెక్స్ట్ వచ్చేసి దానిపైన మ్యూజిక్ సింబల్స్ బ్లాక్ కలర్, సో కంప్లీట్గా మా థీమ్ బ్లాక్ అండ్ వైట్ అనుకున్నాం కదా, నేను స్టిక్ చేసి దొరుకుతుందేమో అని చేసి ట్రై ఉండుంటే నేను మ్యూజిక్ సింబల్స్ స్టిక్ చేశాను కదా, సో అవి డామినేట్ చేసేదేమో, ఆ గ్రేగా అట్లా ఉండటం వల్ల మంచిగా సెట్ అయింది। మ్యూజిక్ నోట్స్ వచ్చేసి బ్లాక్ కలర్ డ్రాయింగ్ షీట్ ఒకటి తీసుకొని దాంతో ఈ మ్యూజిక్ నోట్స్ అన్ని నేను కట్ చేసుకున్నాను, ఇదొక టైప్ ఆఫ్ క్రాఫ్ట్, మనలో ఉన్న ఆర్టిస్ట్ సాటిస్ఫై అవ్వాలి కదా ఇందాక చెప్పినట్టు, సో
కాదనమాట. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో ఉన్న వన్ సింబల్ వచ్చేసి ఫోమ్ షీట్ తోటి పెట్టేశాను, కట్ చేసి వన్ సింబల్ లాగా. నెక్స్ట్ వచ్చేసి చుట్టూ బాబు ఫొటోస్ పెట్టున్నాను కదా, యాక్చువల్గా అక్కడ నేను తన మంత్లీ బర్త్డే ఫొటోస్ పెడదాం అనుకున్నాను, కానీ అవి రౌండ్ షేప్లో అవ్వట్లేదు, కొన్ని రెక్టాంగిల్ షేప్లో, కొన్ని స్క్వేర్ షేప్లో అట్లా ఇర్రెగ్యులర్గా కటింగ్ అవుతున్నాయి అన్నమాట. సో నేను ఏం చేశానంటే తన మంత్, ఎవ్రీ మంత్ తన ఫొటోస్ తీసుంటాను కదా, సో అవి చూస్ చేసుకున్నాను. ఇది ఫస్ట్ తను పుట్టిన వెంటనే తీసిన ఫోటో, చాలా బాగుంది కదా. అంతేలేండి, తల్లికి పిల్లలు ఎప్పుడు నచ్చుతారు కదా. సో ఇదేంటంటే ఫోటో స్టూడియోలో వాళ్ళతోటే కట్ చేపించాము ఫొటోస్ అన్ని రౌండ్గా. నెక్స్ట్ వచ్చేసి కింద స్టిఫ్గా ఉండాలి అని చెప్పేసి, ఫోటో డ్యామేజ్ కాకూడదు అని చెప్పేసి కింద వైట్ ఏమంటారు డ్రాయింగ్ షీట్ ఉంటుంది కదా, సో అది పెట్టాను. వైట్ అంటే నేను మళ్ళీ బోర్డ్ మీద వైట్ అండ్ గ్రే కలర్ తోటి స్టిక్ చేసున్నాను కదా పేపర్, మళ్ళీ కనిపించకుండా అట్లా అవుతుందేమో అని చెప్పేసి మళ్ళీ బ్లూ కలర్ షీట్ దానికి పెట్టి దాని మీద బాబు ఫోటో పెట్టాను. కాంట్రాస్ట్గా బాగా కనిపిస్తుంది, ఎలివేట్ అవుతుంది ఫొటోస్ అన్నీ అని చెప్పేసి అది. ఇవన్నీ తన మంత్, ఎవ్రీ మంత్ అన్నమాట. ఇప్పుడు బర్త్డే అయిపోయి చాలా మంత్స్ అయిపోతుంది కదా, సో ఇవేంటంటే మా రూమ్ డోర్కి స్టిక్ చేసి ఉన్నాను, మీకు చూపిద్దామని చెప్పేసి ఇప్పుడు ఇట్లా తీసున్నాను, చూపిస్తున్నా. ఇవి ఎవ్రీ మంత్వి, వీటెనక నేను డబుల్ సైడెడ్ టేప్ పెట్టేసి దానికి బోర్డ్కి స్టిక్ చేశాను. సీరియస్లీ ఈ ఫొటోస్ అన్నీ వెతకడానికి నాకు మా హస్బెండ్కి ఎంత టైం పట్టేదంటే, నేను ఒక ఫోటో అనుకుంటాను లేదు లేదు ఇది వద్దు అని, తను ఇంకొకటి అని, ఇద్దరము ఓకే అనుకొని ఒకటి ఆర్గ్యూ చేసుకొని ఒకటి ఫైనల్గా ఫిక్స్ అవ్వడానికి కొంచెం టైం పట్టేది. ఏదైనా సరే ఇంత డిస్కషన్స్ తర్వాత ఒకటి వచ్చింది అంటే మంచి అవుట్పుట్ వస్తుంది కదా, ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు చాలా సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో ఇది తన 12th మంత్ బర్త్డే అప్పుడు అనమాట ఈ ఫోటో. సో ఇట్లా ఫైనల్గా ఇవి అనమాట తన 12 మంత్స్ ఫొటోస్. మీకు ఒక్కసారిగా ఇట్లా చూపెడదాము అని చెప్పేసి ఇట్లా చూపిస్తున్నా. హోప్ మీలో చాలామందికి ఈ ఐడియా పనికొస్తుంది అని అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా. అది బ్యాక్గ్రౌండ్ బోర్డ్ మీద ఉన్న డెకరేషన్ వరకు ఇప్పటి వరకు. నెక్స్ట్ వచ్చేసి మిగతా డెకరేషన్ గురించి నేను చెప్పబోతున్నా. ఇప్పుడు ఇదేంటంటే ONE1. సో ఈ వన్ వచ్చే, ఇవి కూడా కార్డ్బోర్డ్తో మేము కట్ చేసి చేసుకున్నాము. ఇది నేను ప్రీ బర్త్డే ఫోటోషూట్కి యూజ్ చేశాను, ఇలా బర్త్డేలో కూడా పెట్టాను. ఇదేంటంటే ఫస్ట్ నేను జస్ట్ ఒక సింగిల్ లేయర్లో ONE అట్లా కట్ చేసి పెట్టుకుందామని చెప్పేసి అనుకున్నా, కానీ ఫైనల్గా మా హస్బెండ్ వచ్చేసి లేదు 3D చేద్దాం, బాగా వస్తుంది, చక్కగా బాగా ఇంకా బాగా ఎలివేటెడ్గా కనిపిస్తుంది, అట్లయితే అంత ఎలివేటెడ్గా కనిపించదు అనేసరికి సరేలే అని చెప్పేసి మళ్ళీ 3D ఇట్లా కట్ చేసుకున్నాము. దీనికి మాత్రం భలే టైం వచ్చడం పట్టింది. దీనిపైన నేను వచ్చేసి వైట్ ఫోమ్ షీటే మళ్ళీ గ్లిట్టర్గా షైనీగా బాగా కనిపిస్తుంది అని చెప్పేసి అవే స్టిక్ చేశాను. ఇప్పుడు అంతా పోయినట్టు అట్లా కనిపిస్తుంది, కానీ హన్వి చాలా ఆడుకున్నాడులేండి దాన్ని ప్రీ బర్త్డే అప్పుడు కానీ ఫోటోషూట్ అప్పుడు కానీ అవి, సో అందుకే అంత స్టిక్ చేసింది అంతా పోయినట్టు అట్లా కనిపిస్తుంది. కానీ రియల్గా చూస్తే ఎంత బాగుంటుందో తెలుసా, అది లైక్ బయట నుంచి తెప్పించుకున్నది ఎలా ఉంటుంది అంత బాగా అవుట్పుట్ వచ్చింది. అది పడ్డ కష్టానికి ఫలితం బాగానే వచ్చింది అనుకోండి. సో ఇట్లా మొత్తం అంతా బ్యాక్ సైడ్ ఏమీ ఫోమ్ షీట్ స్టిక్ చేయలేదు, జస్ట్ వైట్ కలర్ పేపరే అన్నమాట డ్రాయింగ్ షీట్ స్టిక్ చేసాము. ఓన్లీ ఇట్ సైడే, కనిపించే సైడే ఫోమ్ షీట్ పెట్టాము. ఇది కేక్ స్మాషింగ్ అప్పుడు నేను పాంపాంప్స్ చేశాను కదా టిష్యూ పేపర్స్ తోటి అని చెప్పేసి, అది ఇందులో చూపిస్తున్నాను ఇలా చేశానమాట. అది మధ్యలో పిన్ చేయకుండా నేను దారంతో కట్టాను. ఇవి కొంచెం లావుగా ఉంది, పెద్ద ఫ్లవర్స్ కదా, పిన్ చేస్తే పిన్ పడలేదు. ఇవి కూడా బీభత్సంగా ఆడేశాడు ఆ రోజు అన్విత్ కేక్ స్మాషింగ్ అప్పుడు, చించేశాడు అనుకోండి, ఏవి ఉంచడు. సో వాటి అవతారం అలా ఉంది, వాళ్ళు మీకు చూపెడదామని తీసా. అప్పటికి నేను చాలా వరకు దాచా, బట్ స్టిల్ అట్లా. ఇవి ఎప్పుడైనా నేను మళ్ళీ మీకు ఒకసారి చేసి చూపిస్తాను వీడియోలో, లైక్ నెక్స్ట్ తనది ప్రీ బర్త్డే ఫోటోషూట్ ఒకటి అది వీడియో పెడతాను కదా, అందులో చేసి చూపిస్తాను. హోప్ మీలో యూజ్ అవుతుంది అనుకుంటున్నా చాలామందికి. ఇది వచ్చేసి వైట్, అదే వైట్ అండ్ బ్లూ పెట్టాను కదా నేను దానికి థీమ్, సో కలర్స్ అదనమాట. ఇక్కడ నేను ఇంత సీరియస్గా మీకోసం వీడియో తీస్తుంటే హన్విత్ నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు చూడండి మీరే. ఏం చేస్తున్నావు హన్వితమ్మ, ఏంటది ఏం చేస్తున్నావు, ఏం చేస్తున్నావు?
పైన ఏం చూసొచ్చో? పైన ఏం చూసొచ్చో చెప్పు బున్ను. పైన ఏం చూసొచ్చో? హలో, ఏం చూసొచ్చు పైన? అన్నమాట సంగతి, ఆయన పైకెళ్ళి మూన్ చూసొచ్చాడంట. చెప్తున్నాడు కంప్లీట్లీ మమ్మాస్ బాయ్, ఎప్పుడు నాతోటే ఉంటాడు, నన్ను అంటి పెట్టుకునే ఉంటాడు. ఈవెన్ ఈ క్రాఫ్ట్స్ చేసేటప్పుడు కానీ, ఈ డెకరేషన్ చేసేటప్పుడు కానీ నన్ను అస్సలు వదలలేదు. నేను నైట్ తను పడుకున్నాక ఎర్లీ మార్నింగ్ 2 దాకా 3 వరకు మెలకుతో ఉండి చేశాను. ఏది చేసినా మన పిల్లల కోసమే కదా, సాటిస్ఫాక్షన్, అందులో వచ్చే కిక్ అదే వేరే. ఫైనల్ అవుట్పుట్ చూసినప్పుడు, రేపు ఫ్యూచర్లో వాళ్ళు చూసి అమ్మ నా కోసం ఇంత చేశారా, మమ్మీ డాడీ అని వాళ్ళు మనతో అంటుంటే ప్రైజెస్ వినాలి అని, అప్లాజ్ వినాలి అని చాలా ఈగర్గా వెయిట్ చేస్తుంటాము. మీరు ఎవరికైనా ఇలాంటి కిట్స్ ఉంటే నాకు కూడా చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తన మెమరీ బోర్డ్ తయారు చేసిన, ఇది మెమరీ బోర్డ్ చేసేటప్పుడు మా హస్బెండ్ నాకు తెలియకుండా తీసిన వీడియో అది. నెక్స్ట్ వచ్చేసి ఇది మెమరీ బోర్డ్, సో దీని గురించి నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు జస్ట్ అలా వీడియో ఓవర్వ్యూ లుక్ చూడండి. అట్లా ఓవరాల్ డెకరేషన్లో నాకు ఈ మెమరీ బోర్డ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా ఫన్గా అనిపించింది. ఇది చేయడానికి నాకు చాలా టైమే పట్టింది అన్నిటి మీద, బట్ స్టిల్ చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. ఇప్పటి వరకు ఎవరైనా చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ఇట్లా మెమరీ బోర్డ్ క్రియేట్ చేయడము. ఇందులో ఏంటి అంటే, ఫస్ట్ నేను ఒక బ్లాక్ కలర్ షీట్ తీసుకున్నా, దీనికి నేను గ్లిట్టర్ పెన్స్ అండ్ కలర్ పెన్సిల్స్ యూస్ చేశాను. ఫస్ట్ నేను హన్విత్ పేరు రాశాను, తర్వాత ఇట్స్ మై ఫస్ట్ బర్త్డే అని రాశాను. నెక్స్ట్ వచ్చేసి షీట్ని 3 మేజర్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని, దాన్ని సబ్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకొని, తన వెయిట్, తను ఆ టైంకి లైక్ 12th మంత్ వచ్చినప్పటికీ, లైక్ తన బర్త్డే టైంకి తనకి ఏదంటే ఇష్టము, ఎంత వెయిట్ ఉన్నాడు, ఎన్ని టీత్ వచ్చాయి, ఏం చెప్పగలుగుతాడు, ఏది ఇష్టము, ఏది ఇష్టంగా తింటాడు, తనని ఎవరు ఎలా పిలుస్తారు, ఇలా ఇది అంతా చూస్ చేశాను. నాకు ఈ మెమరీ బోర్డ్ చేయడానికి జస్ట్ ఒక నా దగ్గర ఆల్రెడీ అవన్నీ ఉన్నాయి, ఓన్లీ కలర్ పెన్సిల్స్ షీట్ ఒకటే తీసుకున్నాను. జస్ట్ ఒక 30 రూపీస్లో అయిపోయింది అనుకుంటా, కానీ అదే అమెజాన్లో అయితే కస్టమైజ్ చేసుకొని చేసుకోవాలంటే అరౌండ్ సమ్ 200 లైక్ సంథింగ్ ఎంతో ఉందన్నమాట. అంత ఎందుకులే అని చెప్పేసి నేనే చేసుకున్నాను. ఇది మధ్యలో వచ్చేసి బాబుది ఫస్ట్ పుట్టిన వెంటనే ఉన్న ఫోటో పెడదాము అనుకున్నాము, బట్ ఆల్రెడీ 12 మంత్స్ ఫొటోస్లో వచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఫస్ట్ టైం తను స్మైల్ చేసిన ఫోటో అనమాట, అది 6 డేస్ ఓల్డ్ బేబీ అప్పుడు తను. సో ఆ ఫోటోని స్టిక్ చేశాను. దాని చుట్టూ వచ్చేసి పర్ల్స్ స్టిక్కర్స్ టైప్ ఉన్నాయన్నమాట నా దగ్గర, సో అవి స్టిక్ చేశాను. అంతే, చాలా సింపుల్గా తక్కువ కాస్ట్లో మంచి లుక్ వచ్చే మెమరీ బోర్డు, లైఫ్ టైం మెమరీ ఇచ్చే మెమరీ బోర్డు రెడీ అయిపోయింది. మధ్యలో వచ్చేసి అక్కడక్కడ నేను ఇమోజీ స్టిక్ చేశాను, నేను రాసిన మ్యాటర్కి సూట్ అయ్యే ఎక్స్ప్రెషన్స్ ఉన్న ఇమోజీ స్టిక్ చేశాను. కావాలి అనుకున్న వాళ్ళు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని దీనిలాగా టెంప్లెట్గా పెట్టుకొని చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను అంత కష్టపడి చేస్తుంటే ఈసారి ఇక్కడ స్కాలరు, పెన్ను, పెన్సిల్, కార్డ్బోర్డ్ తీసుకొని ఎట్లా నన్ను డిస్టర్బ్ చేయాలా అని థింక్ చేస్తున్నట్టే ఉంది. సో నాకు ఫన్నీగా అనిపించి ఈ క్లిప్స్ యాడ్ చేశాను. నన్ను డిస్టర్బ్ చేస్తున్నాడు, నన్ను వర్క్ చేసుకొని ఇవ్వడంట, పడుకోడంట. అప్పుడు నేను అవి తయారు చేసేటప్పుడు నాటీ బ్రాట్. ఓ, హన్విత్ అమ్మల్ది కేక్ స్మాషింగ్ వీడియో ఇంకా వేరే వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను, తప్పకుండా చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ మీద కేక్ పక్కన ఒక ఫ్లవర్ వాజ్ లాగా ఒకటి పెట్టాను, మీరు అబ్జర్వ్ చేసి ఉంటే. అది వచ్చేసి నేనే డిఐవై లాగా చేసుకున్నా. ఇదైతే మన టిష్యూ రోల్స్ ఉంటాయి కదా ఇంట్లో, సో ఆ టిష్యూ రోల్స్తో చేసిన ఫ్లవర్స్. గ్లాస్ జార్ అంటే ఆ జార్ వచ్చేసి జ్యూస్ జార్ ఉంటుంది కదా, అది లైట్గా క్రాక్ వచ్చింది, సో పడేయడం ఎందుకని చెప్పేసి ఇట్లా తయారు చేశాను నేను. ఇది టిష్యూ రోల్తో ఎలా చేయాలనేది నేను బాబుది ప్రీ బర్త్డే ఫోటోషూట్ ఉంది కదా ఆ వీడియోలో నేను చేసి చూపిస్తాను, అక్కడ పెడతాను. దీనికి నేను నా దగ్గర మిగిలిపోయిన ఫోమ్ షీట్ ఉంటే దాన్ని చుట్టూ అట్లా స్టిక్ చేసేసి, ఇవి చాప్ స్టిక్స్ ఉంటాయి కదా,
సో అవి ఫ్లవర్స్ కింద స్టిక్ చేశాను. అవి మంచి రియల్గా అసలు ఇంట్లో షోకేస్లో ఒకటి పెట్టుకుంటున్నా ఇప్పుడు డైలీ. రియల్ ఫ్లవర్స్ లాగే ఉంటాయి దూరం నుంచి చూస్తుంటే. ఈ ఫ్లవర్స్ ఎలా చేయాలి అనేది నేను ఒక వీడియో చేసి బాబుది ప్రీ బర్త్డే ఫోటోషూట్ వీడియోలో నేను ఇంక్లూడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి టేబుల్ మీద వైట్ అండ్ బ్లాక్ క్లాత్స్ యూస్ చేశాము. నార్మల్గా వైట్ క్లాత్ పైన పరచడానికి అండ్ చుట్టూ వచ్చేసి శాటిన్ క్లాత్ బ్లాక్ కలర్ది, దానికి ఫ్రిల్స్ పెట్టాము పిన్స్ తోటి. మెయిన్ తీసుకున్న టేబుల్కి 3 మీటర్స్ క్లాత్ పట్టింది. అదన్నమాట ఇప్పుడు డెకరేషన్ అంతా అయిపోయింది కదా. నెక్స్ట్ వచ్చేసి ఫోటో సెషన్. ఇది ఎందుకు వదిలేస్తామండి, మామూలుగా వదులుతామా, వదలం. సో ఫస్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ థీమ్ అనుకున్నాం కాబట్టి డ్రెస్సెస్ కూడా బ్లాక్ అండ్ వైట్, అండ్ బ్లాక్ అండ్ వైట్లో ఫోటోషూట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా ట్రెడిషనల్ టచ్ ఉన్న డ్రెస్సెస్ అన్నమాట. ఇది మా ఫ్యామిలీ, మా అత్తమ్మ, మా మామయ్య, హన్విత్, నేను, అంజని, అండ్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ టైమ్ నియర్ అండ్ డియర్ అందరితోటి. మమ్మీ డాడీ మిస్సింగ్, రాలేకపోయారు వాళ్ళు కోవిడ్ టైంలో ఇంత దూరం. సో అది ఫైనల్లీ హన్విత్ అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడు. నేను అయితే భయపడ్డాను, అంటే ఫస్ట్ బర్త్డే అప్పుడు జనరల్గా కిడ్స్ ఏడుస్తారు అది ఇది అనేసి చాలామంది అన్నారు, ఎట్లా ఉంటాడో ఏంటో విసిగిస్తాడేమో అని చెప్పేసి. కానీ మా హన్విత్కి ఎప్పుడు అప్లోజ్ చేస్తూ ఉండాలన్నమాట, వావ్ ప్రేజ్ చేస్తూ ఉండాలి, వావ్ గుడ్ జాబ్ అంటే చాలు, ఏదైనా సరే చేసేస్తాడు. సో మేము అందరం పాట పాడినట్టు ఆ డే మొత్తము అదే చేస్తూనే ఉన్నాము. సో అట్లా ఫైనల్గా హ్యాపీ కిడో కూర్చొని మాకు బాగా కోఆపరేట్ చేశాడు బర్త్డే అంతా అయిపోయే వరకు. నెక్స్ట్ వీడియో వచ్చేసి మన ఛానల్లో హన్విత్ ప్రీ బర్త్డే ఫోటోషూట్ గురించి ఉండబోతోంది. దాంట్లో నా ఐడియాలజీస్ని చాలా వరకు షేర్ చేసుకోబోతున్నాను. సో కీప్ కనెక్టింగ్ విత్ అస్. ఇప్పటి వరకు హన్విత్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నెక్స్ట్ ఉన్న వాళ్ళకి నా వీడియో చేరుతుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి, సో దట్ ఇలాంటి మరిన్ని వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.